కాంగ్రెస్ టీడీపీ కలయికతో వైసీపీలో వింత పరిస్థితి. రాజకీయ అక్రమ సంబంధాలపై సుప్రీంకోర్టు ఆంక్షలు సడలించినప్పుడే అలాంటి ఉపద్రవం ఏదో జరుగుతుందని అందరూ ఊహించారు. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ తో టీడీపీ జతకట్టింది. విలువలకు పాతరేసి ఒలువలు విప్పేసి నిస్సిగ్గుగా చేతిలో చేయి వేసింది. మిగతా వాళ్ల సంగతేమో కానీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలోని సగం మంది నాయకులు ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే వారికి ఇది రాజకీయ అవసరం. కాంగ్రెస్ తో కలిసి టీడీపీ ఏదో పొడి చేస్తుందని చించేస్తుందని కాదు. ఈ కారణాన్ని అడ్డుపెట్టుకుని పార్టీ మారేందుకు నాయకులంతా రెడీ అవుతున్నారు. టీడీపీ కాంగ్రెస్ తో కలిస్తే ఉరేసుకుంటా అని చెప్పిన కేఈ కృష్ణమూర్తి ఇంకా పార్టీలో ఉంటారని అనుకోలేము. ఆయన పార్టీ మారినా సానుభూతి ఉంటుంది తప్ప ఎవరు ఆయనను తప్పుపట్టరు. ఒక కేఈనే కాదు, అచ్చెన్నాయుడు, గంటా లాంటి నాయకులు చాలా మంది టీడీపీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మునిగిపోయే నావ అని తెలిసిన నేతలు పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సరైన కారణం కోసం ఎదురు చూస్తున్న వీరందరికీ కాంగ్రెస్ టీడీపీ అపవిత్ర పొత్తు కలిసి వచ్చింది. అక్కడ కలయిక పూర్తి కాగానే ఇక్కడ కదలిక మొదలైంది. కారణం లేకుండా పార్టీ మారితే జనంలో కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ప్రభుత్వంలో ఉండి పదవులు అనుభవించి అభివృద్ధి చేయడం చేతగాక ఇప్పుడు పార్టీ మారారన్న అపవాదం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రతికూలతలు లేవు. టీడీపీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్న వారెవరైనా ధైర్యంగా గీత దాటవచ్చు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ చివరికి దానికే దాసోహం అనాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి తాము పార్టీలో ఉండలేమని, మనస్సాక్షిని చంపుకోలేమని రకరకాల నీతి కథలు చెప్పొచ్చు. అందుకే 13 జిల్లాల నేతల్లో కదలిక వచ్చింది. ఒక రకంగా ఇది జగన్ కి తలనొప్పి అని చెప్పాలి. వలసల్ని ప్రోత్సహించే నైజం జగన్ కి లేకపోయినా పెద్ద తలకాయలు కోరి వస్తామంటే ఆయన మాత్రం కాదనగలరా? స్థానికంగా పట్టు కోసం అందరినీ కలుపుకుని పోవాల్సిన పరిస్థితి. ఒకవేళ జగన్ కాదన్నా జనసేన ఉండనే ఉంది. పైగా నాయకత్వం లేమి స్పష్టంగా కనబడుతోంది. దీంతో జనసేనలోకి దూకడానికి టీడీపీ నేతలు సై అంటున్నారు. ఏడలు లేక ఖాళీగా ఉన్న జనసేన కూడా ఇలాంటి టైం కోసమే ఎదురు చూస్తోంది. మొత్తానికి చంద్రబాబు నిర్ణయం టీడీపీ నాయకులకు దీపావళిని కాస్త ఎర్లీగా తీసుకొచ్చింది. పోతూ చంద్రబాబును ఎలా చీకొట్టాలా అని ఎదురు చూస్తున్న నాయకగణానికి ఆయనే మంచి అవకాశం ఇచ్చినట్లయింది. రోజుల వ్యవధిలోనే టీడీపీలో గీత గోవిందం ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందన్నమాట. గీతలు దాటేవారెవరో, గోడలు దూకేవారెవరో త్వరలోనే తేలిపోతుంది. వెయిట్ అండ్ సీ.